హాయ్ హలో వెల్కమ్ టు లీ ఎంటర్టైన్మెంట్ బాలకృష్ణ గారి అఖండ న్యూ అప్డేట్ వచ్చేసింది బం బం అఖండ అంటూ కార్తీక మాసం కార్తీక సోమవారం రోజు శివుని తలుచుకుంటూ సాంగ్ రిలీజ్ చేశారనుకుంటా చాలా సూపర్గా ఉంది సాంగ్ ఈ సాంగ్ గురించి మనతో పాటు హేమసుందర్ ఉన్నారు వార్త తెలుసు సార్ నమస్తే కార్తీక సోమవారం శివరాత్రి టైప్లోనే బం అఖండ అంటూ బాలకృష్ణ గారు వచ్చేసారు సో ఈ సాంగ్ గురించి మీ అనాలిసిస్ ఇది టైటిల్ సాంగ్ సినిమాలో ఇంతకుముందు అడిగే అడిగా అనే పాట ఒకటి రిలీజ్ చేశారు ఇది రెండవ పాట ముఖ్యంగా దీంట్లో గెటప్ అఘోరా గెటప్ కదా బాలేగారిది అంటే అఘోరా అంటే శివుడు శివుడికి ప్రతిరూపమే అఘోరా దానికి తగ్గట్టుగానే ఈ పాట చాలా బరువైన పదాలతో రాశారు అనంత శ్రీరామ్ గారు రాసిన పాట ఇది పదాలు కూడా చాలా బరువుగా పడినాయి ఇప్పుడు శివుడు అంటేనే ఇక్కడ శంఖం ఇవన్నీ వస్తాయి ఇక్కడ పదాలు కూడా బమ్ 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 బోలే అని అప్పుడు చిరంజీవి గారితో ఆ సాంగ్ ఉంది కదా అప్పుడు ఇంద్ర సినిమా అనుకుంటుంది ఇప్పుడు భమ్ అఖండ బమ్ అనేది ఏంటంటే ఒక ధ్వని శబ్దం అఖండం అంటే సంపూర్ణమైందని అర్థం సంపూర్ణం అఖండ అంటే సంపూర్ణం ఈ యొక్క ఈ పల్లవిలో వచ్చే పదాలు కానీ ఇవన్నీ చాలా బరువైన పదాలు వాడాడు అనంత్ శ్రీరామ్ గారు దానికి న్యాయం చేయాలంటే శంకర్ మహాదేవన్ గారు చేయాలి ఎందుకంటే మహాదేవన్ గారు గతంలో పాటలు కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు చాలా బాగా పాడారు ఆయన ఆయనతో పాటు ఆయన ఇద్దరు పిల్లలు కూడా దీనికి జత కలిశారు ఓకే సిద్ధార్థ మహాదేవన్ శివం మహాదేవన్ వీళ్ళిద్దరు కూడా గళం కలిపారు శంకర్ గారితో తండ్రితో ఓకే సో సొంత పిల్లలే వాళ్ళు కూడా ఈ మ్యూజిక్ ఫీల్డ్ లో ఉన్నారు సో ఇంతకు ముందు ఇంద్ర సినిమాలో కూడా శంకర్ మహాదేవి గారు పాడారు అవును సో శివుడి పాటలు ఏదైనా సరే శంకర్ మహాదాని గారు చాలా బాగా అవును కనెక్ట్ అవుతుంది అది కాకుండా ఈ కార్తీక మాసంలో ఈ సాంగ్ రిలీజ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అంటే బోయ్పాట్ శ్రీనివాస్ గారి ఒక ఆలోచన విధానం అంటారే అంతే ఇది వాళ్ళు రిలీజ్ చేసిన టైం కానీ అన్ని కూడా చూసుకుని మంచి ముహూర్తంలో లో రిలీజ్ చేసినట్టు అనిపించింది చూస్తే ఎందుకంటే బాలకృష్ణ గారికి కూడా సెంటిమెంట్లు ఎక్కువ అట్లాగే ఈ శివుడి పాట ఇటు అంటే శంఖం ఖమ్ అంటే ఏంటంటే జలం అనమాట శంఖం అంటే శం అంటే మంచి జలం శంఖం ఈ శంఖం ఈ పదాలు ఈ ఖమ్ అనే పదాలు ఇవన్నీ ఈ పదాలన్నీ వాడారు దీంట్లో అవును చాలా స్టడీ చేసి బాగా రాసినట్టుగా అనిపించింది అనంత శ్రీరామ్ గారు రాసిన పాటల్లో ఎక్కువ బరువైన పదాలు నాకు తెలిసి ఈ పాటలోనే ఉన్నట్టు అనిపిస్తుంది అవును వింటున్నప్పుడు కూడా చాలా మన ఒక ఒక బిల్వాస్టం విన్నట్టుగా చాలా మంచి పదాలు సో శివుని తలుచుకొని నాకు తెలిసి కార్తీక మాసంలో ఈ పాట చాలా హల్చల్ అనిపిస్తుంది మీరేమంటారు ఎందుకంటే బాలకృష్ణ గారు బోయపాడి సీను అంటేనే ఒక హిట్ కాంబినేషన్ వీళ్ళిద్దరు ఈ సినిమా అంటే హైప్ సినిమా మీద హైప్ వస్తుంది ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమా ఉంది బోయపాడు సీని గారికి అంతకు ముందు వినయ్ విదయరామ అంత ఆడలేదు కానీ అంతకుముందు సినిమాలన్నీ మంచి హిట్లు ముఖ్యంగా బాలకృష్ణ గారితో వచ్చిన సినిమాలన్నీ పెద్ద హిట్లు పైగా సింహ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చినట్టుంది డైరెక్టర్గా భోయపడుచిన గారికి అది రెండు వేల పదిలో సింహ వస్తే రెండు వేల పద్నాలుగులో లెజెండ్ సినిమా వచ్చింది ఆ తర్వాత ఇదే ఇది మూడో సినిమా ఇది హిట్ అయితే మాత్రం హ్యాట్రిక్ అనే చెప్పాలి సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి క్రేజ్ ఉన్న కాంబినేషన్ సో ఇదే విధంగా చూస్తే విదే వినయ్ విధయ్ రామక్ సినిమాకి సంబంధించి కొద్దిగా ఫ్లాప్ అనే టాక్ వినిపించింది అవును సో ఇప్పుడు అంచనాలు ఆ యొక్క సినిమా ఫ్లాప్ అవడం వల్ల తగ్గే అంటారా ఇప్పుడు అది కంపేర్ చేయలేము ఎందుకంటే అది ఆ కాంబినేషన్ వేరు ఇప్పుడు బాలయ్య గారు బోయ్ అంటే హిట్ కాంబినేషన్ ఎందుకంటే బాలకృష్ణ గారిని ఎలా మౌల్డ్ చేయాలో బోయ్పాటికి బాగా తెలుసు ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు ప్రూవ్ చేసినాయి అది ఆ సింహా కానీ లెజెండ్ కానీ ఒకదాన్ని మించి ఒకటిగా ఆ సినిమాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ అఖండ కూడా అలాగే ఉంటుంది సో ఈ అఖండ టైటిల్ చూ వింటుంటే మీకు స్టోరీ ఎలా ఉండబోతుంది అంటారు అంటే ఇది ఫ్యామిలీ ఫ్యామిలీకి సంబంధించిందా లేదంటే అఘోర అని చెప్పి మీరు అంటున్నట్టు ఏదైనా ఒక ఆధ్యాత్మికంగా ఉండబోతుంది అంటారు ఇది ఆధ్యాత్మికమైన మూవీ కాదు కానీ ఆధ్యాత్మిక టచ్ అనేది ఉంటుంది ఎందుకంటే కాశీలో ఏదో కథ స్టార్ట్ అయినట్టుంది ఉంది అంతా అక్కడ ఉంటారు కాబట్టి ఆయన అంతకుముందు పూర్వాశ్రమంలో ఏదో జరిగి మన ఇంద్ర సినిమాలో చిరంజీవి గారు ఎట్లా అయితే అక్కడ కాశీలో అట్లా ఉంటారు అట్లాగే కొన్ని కారణాలు రీచ్ అయిన ఔోరగా మారి ఉండవచ్చు ఓకే ఆ తర్వాత రివీల్ చేస్తాను నేను కూడా ఫ్లాష్ బ్యాక్లో రివీల్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను సో ఎక్కడో ఒక దగ్గర ఇందిరాకి దీనికి కొంత శంకర్ మత గలం కావచ్చు సేమ్ అదేవిధంగా కొంత రిలేటెడ్ ఈ మూవీ కొంచెం అంటే రిలేటెడ్గా చెప్పలేము ఎందుకంటే ఆ సినిమా డైరెక్టర్ వేరు ఆ సినిమా కాంబినేషన్ వేరు అది వేరు కాకపోతే నేపథ్యం ఏంటంటే వారణాసి నేపథ్యం ఇది కూడా వారణాసి నేపథ్యంలోనే ఉన్న సినిమా ఓకే అది ఇప్పటికే అసలు రిలీజ్ అవ్వాలి సినిమా మరి కరోనా సెకండ్ వేవు ఫస్ట్ వేవు వీటి వల్ల కొద్దిగా డిలే అయింది అప్పట్లో బీబీ త్రీ బీబీ త్రీ అని బాగా ప్రచారం జరిగింది బా బాలయ్య బాయ్పాటి వాళ్ళిద్దరు కాంబినేషన్ మూడో సినిమా హ్యాట్రిక్ కాంబినేషన్ హ్యాట్రిక్ కాంబినేషన్ సో ఈ సినిమాల పైన రాను రాను అంచనాలు చాలా పెరిగిపోతున్నాయి బయట కూడా చాలా పబ్లిక్ టాక్స్ లో కూడా మనం వింటున్నాం అఖండ అనగానే ఊగిపోతున్నారు అవును ఈ రోజు ఈ సాంగ్ తో దద్దరిల్లిపోయే అంటే మా సప్పీలో ఉన్న సినిమా ఇది చెప్పాలంటే ఎందుకంటే అందుకనే అంతకుముందు పంచ ప్రాణాలు అడిగే అడిగా పాట ఉంది కదా ఆ పాట రిలీజ్ అయినప్పుడు కూడా నాలుగు మిలియన్లు యూస్ ఉన్నాయి కొలగొట్టింది ఆ పాట ఇది పూర్తిగా అసలు హండ్రెడ్ పర్సెంట్ మాస్ అప్పీలు ఉన్న సాంగ్ ఇది ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీముల నాయకులు లాలా భీమ్లా సాంగ్ ఎట్లా టైటిల్ సాంగ్ అయ్యి అది వ్యూస్ని కొలగొడుతుందో ఈ సాంగ్ కూడా అలాగే అదే రేంజ్లో వ్యూస్ని కొలగొడుతుందని నేను అనుకుంటున్నాను జస్ట్ రిలీజ్ ఒక పది నిమిషాల్లోనే కొన్ని వేల వ్యూస్ని అందుకుంది అక్కడ అసలు ఇప్పుడు ఇప్పటికే అది పన్నెండు గంటలకు కొద్దిగా లేట్ అయింది రిలీజ్ చేయడానికి పదకొండు ముప్పై తొమ్మిది అన్నారు ఆ తర్వాత ట్విట్టర్లో చెప్పారు వాళ్ళు పన్నెండు మూడు నిమిషాలకు రిలీజ్ చేస్తామని రీల్ చేసిన మనం ఈ మన ఇప్పుడు ఈ డిస్కషన్ జరుగుతున్న టైంకి దాదాపు వన్ ల్యాక్ వ్యూస్ని అది కొల్లగొట్టింది సో ఈ అఖండలో ఉన్న పదాలు వీటన్నిటి ఒక ఎత్తు అయితే బాలకృష్ణ గారి లుక్ అది ఇంకొక ఎత్తు అసలుకి ఆ లుక్లో చూస్తే నిజంగా ఎక్కడో ఒకసారి పాత సినిమాలో మనం పెద్ద అయిన నందమూరి రామారావు గారిని చూసినట్టే అనిపించింది ఆ లుక్ ఆ లుక్ గురించి మీరేమంటారు లుక్ ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు లెజెండ్లో కూడా ఇలాంటి లుక్కే గెటప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు భోయపడిచిని గారు మీరు సింహా తీసుకున్నా కానీ ఆ టైప్లోనే ఉంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ గారు మహానటుడు ఎన్టీఆర్ గారు సర్దార్ పాపరాయలు ఆ గెటప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ టైప్లో గెటప్ ఎందుకంటే వీళ్ళ వీళ్ళ డైలాగ్ డెలివరీకి తగ్గట్టుగానే గెటప్ ఉంటేనే అది సినిమా జనంలోకి అంత బాగా వెళుతుంది ఈ సినిమాకి ఆ గెటప్ కూడా చాలా ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఆ లుక్ కూడా ఎలా ఉందంటే ఒక సింహం జూలు విధిల్చినట్టుగా చాలా పవర్ఫుల్గా ఉంది ఆ లుక్ కానీ ఆ త్రిశూలం కింద కొట్టి తీయడం కానీ ఇది చాలా ఒక భయంకరమైన లుక్ ఉంది ఈ లుక్లో మీరేమంటారు ఖచ్చితంగానండి చాలా భయంకరమైన మాస్ ముఖ్యంగా మాస్ అప్పిలో ఉన్న లుక్ అది బోయ్పాటి అంటేనే మాస్ కాబట్టి ఆ మాస్ అప్పిల్ ఉన్న లుక్తోనే ఈ వాళ్ళు ఆయన టేకప్ చేసినట్టున్నారు సో ఈ బీబీ త్రీని నిజంగా తమన్ మ్యూజిక్ ఈ మధ్యన వరుస హిట్లు తమన్ పాటలే ఉన్నాయి దీన్ని కూడా తమన్ మ్యూజిక్ డేట్ రావడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇప్పుడు ఈ ఫస్ట్ పాటను ఏమో అడిగే అడిగే సాంగ్ ఏమో కళ్యాణ్ చక్రవర్తి గారు రాశారు ఇది అనంత శ్రీరామ్ గారు రాశారు ఆ ఫస్ట్ ఏమో ఎస్పీ చరణ్ను శృతి అన్న పాడారు ఇది మాత్రం శంకర్ మహాదేవానికి చెప్పినట్టున్నారు సో తమన్ గురించి మాట్లాడుకున్న ఇప్పుడు తమన్ గారి ఎరా స్టార్ట్ అయింది సేమ్ అదే విధంగా భీమ్లా నాయక్ కూడా తామన్ గారే చేస్తున్నారు సేమ్ అదే విధంగా ఇలా చూస్తే బాలకృష్ణ గారి అన్నీ కూడా ఒక మంచి టైం స్టార్ట్ అయిందన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆహాలో మొన్న అన్స్టాపబుల్ కావచ్చు అదేవిధంగా ఇప్పుడు బాలకృష్ణ గారి సాంగ్స్ అన్నీ కూడా కావచ్చు అన్నీ కూడా భయంకరమైన హిట్ అవుతూ వస్తున్నాయి సో బాలకృష్ణ గారు ఎరా స్టార్ట్ అయింది అంటారు ఖచ్చితంగా అండి ఇప్పుడు టీవీ షో ఆహాలో ఇప్పుడు అన్స్టాపబుల్ షో కూడా బాగా క్లిక్ అయింది ఖచ్చితంగా ఆయన మళ్ళీ బాలయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు సింహ లెజెండ్ ఆ కావులోనే ఈ సినిమా అక్కడ కూడా ఉంటుంది అనుకుంటున్నాను నేను సో ఇప్పుడు బాలకృష్ణ స్టెప్ వేశారు సో హిస్టరీ రిపీట్ అవ్వండి అంతే ఖచ్చితంగా సో ఇదండి బీబీ త్రీ బోయపాటి గారు బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కాంబినేషన్ స్టార్ట్ అవబోతుంది సాంగ్ రిలీజ్ అయింది లక్షల్లో వ్యూస్ రాబోతున్నాయి సో దద్దరిల్లిపోతుంది చూస్తుందండి థ్యాంక్ యూ